Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భూమిలో నుంచి వింత ధ్వనులు. అక్కడ ఏం జరుగుతోంది? ఆ గ్రామం పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తుంటుంది. గొడవలు వివాదాలు కూడా పెద్దగా జరగవు. అలాంటి ఊళ్ళో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న బోరుబావిలో వింత శబ్దాలు, గ్రామంలో అక్కడక్కడ భూప్రకంపనలు రావడం మొదలయ్యాయి. అసలే పల్లెటూరు కావడంతో స్థానికులకు మూఢనమ్మకాలు ఎక్కువ. దెయ్యాల భయంతో అక్కడి జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఆ వింత శబ్దాలు వచ్చినప్పుడల్లా జనం భయంతో వణికిపోతున్నారు. ఏ ఇంట్లో ఏ వస్తువు కదిలినా పరుగులు పెడుతున్నారు. ఈ మిస్టరీ వెనుక దెయ్యాలున్నాయా, లేక ఏమైనా శక్తులున్నాయా, లేక మరేదైనా కారణం ఉందా తెలియక అధికారులే అసలు సంగతి తేల్చాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలంలోని అబ్బుగుండు గ్రామంలో వింత ఘటనలు చోటు చేసుకున్నాయి. గత 3-4 రోజులుగా భూమిలో నుంచి వింత శబ్దాలు వస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అలాగే స్వల్ప భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోని పాత్రలు, ఇతర వస్తువులు క్రింద పడిపోతున్నాయి. పలు ఇళ్ల గోడలు బేటలు వారుతున్నాయి. ఈ పరిణామాలను చూసి స్థానికులు వణికిపోతున్నారు. తమ గ్రామానికి ఏమైనా శాపం తగిలిందా, లేక దెయ్యాలు పగబట్టాయా అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు ఒకే చోట చేరుకుని తమ ఊరికి ఏదో దోషం పట్టుకుందని, పూజలు చేస్తే అరిష్టం పోతుందని చర్చించుకుంటున్నారు. స్థానిక విఆర్ఓ తహసీల్దార్కు సమాచారం ఇవ్వడంతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వింత శబ్దాలు రావడాన్ని గుర్తించి వెంటనే మైనింగ్ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మైనింగ్ అధికారులు గ్రామాన్ని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. గ్రామంలో ఖాళీగా ఉన్న 12 బోర్లను గుర్తించారు. అవన్నీ పూర్తిగా ఎండిపోయాయని గుర్తించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖాళీగా ఉన్న బోరుబావుల్లోకి నీరు చేరడంతో ఇలాంటి వింత శబ్దాలు, స్వల్ప భూప్రకంపనలు వస్తున్నాయని మైనింగ్ అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. అయితే అధికారులు వచ్చి అసలు విషయం తేల్చినా గ్రామస్తుల్లో మాత్రం భయం వేడడం లేదు. చుట్టుప్రక్కల గ్రామాల వాళ్లు అబ్బుగుండు వెళ్లాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ గ్రామంపై దుష్టశక్తులు ప్రభావం చూపుతున్నాయని, ఈ కష్టం నుంచి దేవుడే రక్షించాలని కొందరు వేడుకుంటున్నారు.